పద్దెనిమిది వేల కోట్లతో రాజగోపాల్ రెడ్డిని బీజేపీ కొన్నది అంటున్న కేటీఆర్ మునుగోడు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు అన్ని రాజకీయ పార్టీల చూపు దీనిపైనే వేడివేడి రాజకీయాలతో ఇప్పటికే నియోజకవర్గం వేడెక్కింది తాజాగా జరిగిన నామినేషన్ ర్యాలీతో మునుగోడు పట్టణం మొత్తం గులాబీమయమైంది గులాబీ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమ ర్యాలీకి హాజరైన మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఇది ప్రజలపై బలవంతంగా రుద్దిన ఎన్నిక రాజగోపాల్ రెడ్డి నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గంలో కనిపించిండా అంటూ ప్రశ్నించాడు ఇక ఈ ఎన్నిక మునుగోడు ఆత్మగౌరవానికి డబ్బు మద్యానికి కాంట్రాక్ట్ ముండాకి మధ్య సాగుతున్న పోరాటంగా వర్ణించాడు ఒక్కో ఓటును డబ్బు పెట్టి కొంటానని రాజగోపాల్ రెడ్డి అంటుండు మీ అందరికీ ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా ప్రభాకర్ రెడ్డిని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటాను అని కేటీఆర్ అన్నారు పద్దెనిమిది వేల కోట్లతో రాజగోపాల్ రెడ్డిని బీజేపీ కొన్నది అని ఆరోపించారు లేకపోతే అంత చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్ట్ ఎలా వచ్చిందో రాజగోపాల్ రెడ్డి చెప్పు అంటూ ప్రశ్నించారు